दुर्मार्ग चर्य खंडा बाध्यता केन्द्र प्रभुत्म वालेमो दंगला पिवाट कुर्चु इक जो अन्याय मनो प्रजल मनोभाव दबाई दाखी प्रतिपक्ष का चंद्रबाबुगार पोराड़ता मिगता पक्षाली दंगनाटा ऊरी पक्ष में मुख्यमंत्री कनीस स्पंद चारा दुर्मार्ग इधे सर्वनाशना दारती बीजेपी सोमवीराज जनसेन रामती पाकिस्तान गुंदूर को अन्यायम जरिए इकड़ कन्वर् पाकिस्तान गवर्नमेंट दिग्चि मैं तपूा आ गुड़ निर्मित हामी इच्छा इकड़ इक जो वीलु कन्वर् दंगल दंगल पंचकटा जगनमोहन रेड्डी स्पंदर सर जगनमोहन रेड्डी दाखे वाल स्थला देवालय में जो कावाले प्रतिपक्ष अना मनि की पुलिस गुंड कटे ने स्पंद जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री का नल रोज अटक अंत गोड़ जो इतनी स्पंदा अदे रोज इंत स्पंदा अंत बाधि विजयनगर में मीटिंग चपला सो इदंत राष्ट्र सर्वनाशना दारी विजयसाई रेड्डी दाड़ जी कर्दाल पगल पटे कावाल प्रतिपक्ष प्रजल व्यतिरेक एवरना दाखान विजयसाई रेड्डी गार मन चंद्रबाबु चार दूर तेलुगुदेश पार्टी के चंद्रबाबु दर విజయసాయి రెడ్డి గారు విజయసాయి ఎవరో ప్రజలు ఉంటారు కోపం వచ్చిన రాళ్ళేసి ఉంటారు చంద్రబాబు హయాంలో కూడా ఇప్పటికే టెంపుల్స్ కూడా అన్ని తీసేశారని కూడా అన్నారు సార్ తీసేస్తే దానికి వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి వేరే సార్ కడ్డి తీసారు ఇక్కడ అభ్యర్థి వీళ్ళు పగల కొట్టలా లేదా దొంగతనం పగల కొట్టలా ఆలయాల పైన ఇప్పటికే చూసుకుంటే చాలా జాళ్ళు జరుగుతూనే ఉన్నాయి అంతర్వేది రామతీర్థము విజయవాడలో కూడా సీతమ్మ విగ్రహాన్ని పడగొట్టేశారు ఇప్పుడు సరికొత్తగా ఏంటంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని కూడా పగలగొట్టేశారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎంతో పోలీసులు కట్టుదిట్టమని చేస్తున్నా కానీ ప్రతిపక్ష పార్టీనే చేస్తుందని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వారి ఉన్న దేవాలయముల్లోనే ఆ సరౌండింగ్ లోనే జరుగుతున్నాయి మారుమూరు ప్రాంతంలో చేస్తున్నారు కావాలని చెప్పి వైసీపీ మీద దుమ్మేసి మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్సీపీ పార్టీనా అనేది నేను ఒక ప్రశ్న మీకు మీడియా ప్రకంగా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాని ఏదైనా ప్రతిపక్షం గాని తప్పు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరు తప్పు చేసిన వాళ్ళని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని నేను మీ మీడియా సమక్షంగానే అడుగుతున్నా ఈ రోజు మేమేగిన తప్పు చేసింటే మీరు ఎందుకు మమ్మల్ని వదిలేస్తున్నారు మేమే దాడులు చేసింటే మమ్మల్ని పట్టుకోవచ్చు కదా మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు మా మీద బుర్జడం తప్ప మీరే ఈ రోజు వైఎస్ఆర్సీపీ బీజేపీ రెండు కలిసి ఈ నాటకం ఆడుతున్నారు అనేది మాకి ప్రజలందరికీ తెలుసు మేము ప్రతిపక్షాల తరపున ఒకటే చెప్తున్నాం ప్రజలకి ఈ రోజు వైఎస్ఆర్సీపీ గాని బీజేపీ గాని ఈ రెండు కలిసి ఈ రోజు ఈ విగ్రహాల మీద దాడులు చేస్తున్నారని నేను చెప్తున్నా చూసుకుంటే టీడీపీ నేతలపైన కూడా ఎన్నో ఘోర విధంగా కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి దాని మీద ఏం చెప్తారండి ప్రభుత్వం వచ్చినాక చాలా సంఘటనలు జరిగాయి వాళ్ళ టార్గెట్ ఏందంటే బలమైన నాయకులు జిల్లాలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని హింసించడం బాధపెట్టడం వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం లేదా ఏమైనా కేసుల్లో ఇరికించడం ఇది వాళ్ళకి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి బాగా పరిపాటికి అయిపోయింది నేను ఒక్కటే సంగతి చెప్పదలుచుకున్నా ఈ రోజు మా అనంతపూర్ జిల్లాలో అనంతపూర్లమైన కాన్స్టిట్యూన్సీలో 7 సెగ్మెంట్ ఉన్నాయి అందులో ఈ 7 సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ తరపున ఏదైనా బలమైన కుటుంబం కష్టపడుతుందంటే ఒక జేసీ కుటుంబం మాత్రమే ఈ రోజు జేసీ కుటుంబం మీద ఎన్ని దారులు జరుగుతున్నాయో మీకు తెలుసు ఎన్ని ఫైన్లు వేశారు ఎన్ని కేసులు పెట్టారు నోరు తెరిచిన ఎస్సీఎస్సీ కేసు అంటారు నిన్నటికి మొన్న ఇండి మా ఎమ్మె మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఇంటి గారికి ఒక ప్రస్తుత ఎమ్మెల్యే అదే తాడిపత్రిలో ఇంటికి పోవడం చర్చలు కన్నప్పుడు మారణాయుధాలతో వెళ్ళడం ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఇదే దీనిని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే గారు జేసీ కుటుంబం తరపున ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుని దుర్వినియోగం చేస్తున్నారని దీక్ష కూర్చుంటే ఎంతగా హింసించారో ఆయన ఎన్ని దాడులు చేశారో ఒక ఇద్దరు మనుషుల కోసం 350 మంది పోలీసుల్ని ఇంటి చుట్టూ కాపలా పెట్టారంటే ఎంత భయపడుతున్నారనేది మీ వైఎస్సీసీపీ నాయకులే తెలుసుకోవాలి ఇంకా మీ వైఎస్ఆర్సీపీ ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల దగ్గర మభ్యపెట్టారు ఈ మభ్యపెట్టడం మీ ముసుగు ప్రజలందరికీ తెలిసిపోయింది మీ ముసుగు తెర దించే రోజు దగ్గరలో ఉందని చెప్తున్నా
ఆలయాల పైన ఇప్పటికే ఏపీలో ఆలయాల పైన దాళ్లు జరుగుతుంది దానికి సీఎం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా సిబిఐకి కోటి ఇవ్వమని చెప్పి జారీ చేశారు దాని మీద ఏం చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆలయాల మీద దాడుల్ని మనందరం ఖండిస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా సిబిఐ ఎంక్వైరీ గత 125 126 ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు ఈ రోజున కొత్తగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సోషల్ మీడియా కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని నిరికించాలనే ఉద్దేశంతోటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మరి ఏ విధంగా చేస్తారన్న తెలియదు కానీ ముఖ్యంగా ఆయన క్రైస్తవ పార్టీగా ఆయన ముద్ర వేసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు పోలీసుల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ కర్తల్ని ఇప్పటికే ఒక ముగ్గురిని సోషల్ మీడియా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఎవరిని ఇబ్బంది పెడతారా అసలైన దోషుల్ని పట్టుకుంటారా అన్నదే మనం వేచి చూడాలి ఇప్పుడు తాడిపత్రిక అని వెలగపూడి అనంతపురంలో జరిగిన సంఘటనలపైన మీరు ఏం చెప్తారండి వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆయన పెట్టింది పేరు పులివెందుల పంచాయతీ అన్నట్టు ఇక్కడ కూడా రాష్ట్రమంతా ఆయన పులివెందుల్లాగే రాయలసీమలకే ఫ్యాక్షనిస్ట్ తయారయ్యి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు ఇదే మాదిరిగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా ఆలోచించినట్టయితే నీ పార్టీ నువ్వు పాదయాత్ర నీ కార్యకర్తలు నువ్వు పోటీ చేయించుకునే ఎమ్మెల్యేలు కానీ ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవారా అని చెప్పేసి అని ముక్కుచూటిగా అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ ఆయన ప్రజల సంక్షేమ పథకాలు అందించి నేను వారి హృదయంలో ఉండే విధంగా ప్రజల హృదయంలో ఉంటే చాలు నేను అవినీతికి పాల్పడట్లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా అంటున్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారా అంటే నా దగ్గరే ప్రూఫ్ ఉంది తూర్పుగోదావరి జిల్లా ఎవరికి మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు కొంతమందికి ఇకపోతే అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి ఏముంది అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదు రాష్ట్రాన్ని అమ్మేసి అభివృద్ధిని ఆపేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే మటుకి కడుపు నిండా భోజనం పెడితే సరిపోతుందా ప్రజలకు అభివృద్ధి చేయాలా రాష్ట్రం ముందుకు పోవాలా భావితరాల భవిష్యత్తు మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక పక్కన అభివృద్ధిని ఒక పక్కన సంక్షేమాన్ని చేసుకోవాలా మరి గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఈ రకంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను టీడీపీ వాళ్ళు మొత్తము భూ కబ్జా చేశారు వైజాగ్ లో అని చెప్పేసి అధికార పార్టీ అంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగులు కూడా కూల్చివేయటం జరిగింది దాని మీద భూ కబ్జాలు ఎవరు చూస్తున్నారో ఎవరు చేస్తున్నారో రాష్ట్రంలో మనం చూస్తున్నాం భూ కబ్జాలు విజయసాయిరెడ్డి గారు అక్కడే తిష్ట వేస్తున్నారు వైజాగ్ లో ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భూ కబ్జా చేసినట్టయితే మరి ఇప్పటికే తీయాలా ఏదో అలా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటే ఏదో ఆక్రమణ చేశారని కూల్చుతున్నారే తప్ప ఎక్కడుంది ఈరోజు విజయసాయిరెడ్డి గారు ప్రత్యేకంగా వైజాగ్లో ఆయన టెస్ట్ వేసి ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయని ఆలోచన చేసి వారి మీద గెద్ద వాలినట్టు కోడిపిల్ల మీద గెద్ద వాలినట్టు ఆ భూమి మీద వాలి అవన్నీ కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విజయసాయిరెడ్డి గారు